चैनल अंदर एला बहुत नेन चाला चाला बहुना अंड वीडियो वे मरक मंच यूजफुल वीडियो तो मे मुकोचा अदे बीट्रूट फेशियल लाइक अला अंटे मन पार्लर की वेली फेशियल चेंचुकुंटे एंत मंची ग्लोनेस वस्तुंदो अंतक मिंची ग्लोनेस अनेदि मन इंट्लोने होम मेड गा ग्लोनेस अनेदि तेच्चुकोवच्चु चाला चाला ईजी अंड अलाने चाला नेचुरल कूडा सो ई रेमेडी वच्चेसि स्किन वाइटनिंग कोसम अयिते कादु स्किन अनेदि ग्लोइंग गा उंटुंदि इंस्टेंट फेयरनेस अन्नमाट मन टैन అయిపోయి మహం చాలా డల్ గా ఉంటుంది కదా సో అలా లేకుండా స్కిన్ అనేది కొంచెం బెస్ట్ రిజల్ట్ ఉంటుంది లైట్నింగ్ వస్తుంది అండ్ అలానే మంచి ఒక పింకిష్ గ్లో అంటారు కదా ఒక పింకిష్ గ్లో అనేది వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఈ రెమెడీని నేను బీట్రూట్ లో అసలు ట్రై చేయని రెమెడీ అంటూ లేదు నా స్కిన్ కి బీట్రూట్ అనేది అంత బాగా సెట్ అయ్యింది నిజంగా చాలా చాలా బాగుంటుంది బీట్రూట్ లో ఇది ఒక ఫేషియల్ ఉంటుంది అండ్ ఇంకా ఒక 3 స్టెప్స్ ఉంటాయి దీనికి ఒక మంచి రిజల్ట్ ఉంటుంది ఒక 15 మినిట్స్ టైం అలా పడుతుంది ఒక మంచి రిజల్ట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది బీట్రూట్ లో నేను ఇంకా చాలా రెమెడీస్ ని నేను ట్రై చేశాను ముందు ముందు వీడియోస్ లో మీకు కూడా షేర్ చేస్తాను ఆ బీట్రూట్ లోనే బీట్రూట్ సోప్ ఒకటి ఉంది బీట్రూట్ ఫేషియల్స్ బీట్రూట్ క్రీమ్ బీట్రూట్ వాక్స్ చాలా చాలా రకాలు ఉన్నాయి నేను బీట్రూట్ ని నా స్కిన్ కి బీట్రూట్ అనేది చాలా బాగా సెట్ అయ్యింది సో నేను అవన్నీ కూడా నేను ట్రై చేశాను ట్రై చేసినవి నేను మీతో డెఫినెట్ గా షేర్ చేస్తాను ఓకే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ వచ్చేసి ఈ రెమెడీ కల్లా ఒక చిన్న బీట్రూట్ ని తీసుకోండి అందులోనే ఆ బీట్రూట్ లో ఒక 3-4 స్లైసెస్ గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అండ్ ఇప్పుడు ఈ బీట్రూట్ ని ఒక చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసుకోవాలి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో ఈ బీట్రూట్ ఫేషియల్ అనేది నేను ఇప్పుడు మాట్లాడినప్పుడు ఫేస్ కి అండ్ ఫేషియల్ తర్వాత ఫేస్ కి కూడా మీరు లైవ్ ప్రూఫ్ చూడొచ్చు చాలా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఒక స్కిన్ ఎలా ఉంటుందంటే ఒక మంచి గ్లోనెస్ ఉంటుందన్నమాట చాలా చాలా బాగుంటుంది సో నేను చెప్పడం కన్నా మీ కళ్ళతో మీరు చూస్తేనే ఇంకా బాగుంటుంది సో ఇది ఏమంటే స్కిన్ వైట్నింగ్ కోసం కాదండి మన స్కిన్ అనేది ఎప్పుడూ కూడా డల్నెస్ లేకుండా ఉండడం కోసం ఇప్పుడు ఈ బీట్రూట్ పీసెస్ లో మనం ఒక చిన్న నిమ్మకాయని యాడ్ చేసుకుంటున్నాము అలా డైరెక్ట్ గానే యాడ్ చేసుకోవచ్చు లేదంటే మీరు జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు నిమ్మకాయ పడదు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం సో ఈ విధంగా మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని ఒక కొంచెం తీసుకొని మీరు స్ట్రైనర్ తో అయినా మీరు జ్యూస్ ని సెపరేట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా కొంచెం వేరొక బౌల్ లోకి కొంచెం జ్యూస్ ని తీసుకొని ఒక సైడ్ కి పెట్టుకోండి ఇది మనం 3 స్టెప్స్ ఫాలో అవుతామండి సో ఈ విధంగా సైడ్ కి పెట్టుకోండి అండ్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ స్టెప్ అండి ఇది ఫస్ట్ స్టెప్ అంటే మనం ఫేస్ ని సోప్ తో వాష్ చేయకుండా సో ఆ బీట్రూట్ జ్యూస్ లానే కొంచెం రోస్ వాటర్ ని యాడ్ చేసుకొని మనం ఈ విధంగా క్లెన్జింగ్ అన్నమాట దీన్ని క్లెన్జింగ్ అంటారు కదా సో ఆ విధంగా ఫేస్ నంతా కూడా మన ఫేస్ పై ఉన్న టాన్ గాని లేదంటే డస్ట్ గాని ఏమైనా ఉంటాయి కదా సో అదంతా కూడా నీట్ గా క్లీన్ చేసేస్తుంది సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్ సో దీన్ని ఎక్కువ సేపు ఏమీ అవసరం లేదు క్లెన్జింగ్ కి జస్ట్ ఒక 5 మినిట్స్ ఇది డ్రై అయ్యే వరకు కూడా వెయిట్ చేసి డ్రై అయిపోయిన తర్వాత దీన్ని వాష్ చేసుకుంటే ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోతుంది క్లెన్జింగ్ అనేది ఎప్పుడైనా సరే కాటన్ ప్యాడ్స్ తో ఫేస్ కి అప్లై చేసుకుంటే బాగుంటుంది సో నేను అమ్మవారి ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి అవన్నీ నాకు ఇక్కడ అవైలబుల్ లేవు సో ఈ విధంగా అప్లై చేసుకున్నాం కదా ఇది డ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాము ఒక 5 మినిట్స్ సో డ్రై అయిపోయింది చూసారు కదా ఈ విధంగా డ్రై అయిపోయినాక మనం ఫేస్ ని వాష్ చేసుకోవచ్చు కోల్డ్ వాటర్ తో వాష్ చేసుకోవచ్చు సో చూసారు కదా నేనైతే ఫస్ట్ స్టెప్ ని నేను వాష్ చేసాను సో రిజల్ట్ అనేది థర్డ్ స్టెప్ కి మనకి పూర్తిగా కనిపిస్తుంది సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ స్టెప్ అండి సెకండ్ స్టెప్ వచ్చేసి మనం బీట్రూట్ స్లైసెస్ ని సైడ్ కి తీసుకున్నాం కదా ఆ స్లైసెస్ ని కొంచెం ఒక బౌల్లో కొంచెం షుగర్ యాడ్ చేసుకుని అందులో డిప్ చేసుకుంటూ మనం కనుక స్క్రబ్ చేసుకున్నట్లయితే
సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ కదా. సో మనం ఎప్పుడు ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నా కూడా స్క్రబ్బింగ్ అనేది కూడా చాలా అవసరం. ఈ స్క్రబ్ ఎందుకు అంటే మన పోర్స్ అన్నీ కూడా కొంచెం ఓపెన్ అవుతాయి అన్నమాట ఈ స్క్రబ్ చేయడం వల్ల. అప్పుడు మనం ఫేస్ ప్యాక్ ఏదైనా అప్లై చేస్తే మన స్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దానికోసం మనం స్క్రబ్ చేస్తూ ఉంటాము. సో ఈ విధంగా స్క్రబ్ చేసేసుకున్నాక దీన్ని కూడా జస్ట్ ఒక 5 to 10 minutes వెయిట్ చేసి వాష్ చేసేసుకోవచ్చు. ఈ స్క్రబ్ అనేది బాగా కొంచెం పింపుల్స్ ఉంటాయి కదా, వాళ్ళు స్కిప్ చేసేస్తే బెటర్ నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం పెయిన్ వస్తూ ఉంటుంది కదా స్క్రబ్బింగ్ అనేది. పింపుల్స్ లేదు నో ప్రాబ్లం అనుకున్న వాళ్ళు స్క్రబ్ చేసుకోవచ్చు. పింపుల్స్ ఉన్న వాళ్ళైతే దీన్ని అవాయిడ్ చేసేయండి, ఎందుకంటే వాళ్ళకి లేనిపోయిన ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయన్నమాట. సో ఈ విధంగా స్క్రబ్ చేసేసుకున్నాక ఇది పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత మనం దీన్ని వాష్ చేసేద్దాము. సో చూసారు కదా పూర్తిగా డ్రై అయిపోయింది, ఇప్పుడు దీన్ని వాష్ చేసేద్దాం. సో చూసారు కదండి సెకండ్ స్టెప్కే మనకి కొంచెం రిజల్ట్ అనేది తెలిసింది కదా. అండ్ ఇప్పుడు థర్డ్ స్టెప్ని కూడా చూద్దాం. సో ఇప్పుడు చూసారంటే నాకు కొంచెం డార్క్ సర్కిల్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట ఈ మధ్య. సో థర్డ్ స్టెప్ కోసం మనము మరి కొంచెం జ్యూస్ని తీసుకుందాము. బీట్రూట్ జ్యూస్ని కొంచెం తీసుకొని ఇందులో 1 spoon ఆఫ్ రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను, వరిపిండి. సో దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి, ఒక క్రీమీ టెక్స్చర్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ అందరికీ తెలుసు కదా నేను ప్రతి ప్యాక్లోనూ కూడా నేను హల్దీ పసుపుని యాడ్ చేస్తాను. సో మీకు పసుపు అనేది ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయండి. నేనైతే ప్రతి ప్యాక్లోనూ నేను పసుపుని యాడ్ చేసుకుంటాను. సో నేనైతే పసుపుని యాడ్ చేసుకుని ఒక క్రీమ్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని మనం ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ప్యాక్ని నేను అప్లై చేసేసుకుంటున్నాను. చాలా మంచి గ్లోనెస్ వస్తుందండి. బీట్రూట్ కదా ఇదే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అట్లా ఇట్లా కూడా ఏమి అనుకోవద్దు, అలా ఏమీ ఉండవు. ఎందుకంటే మనం స్కిన్కి అప్లై చేస్తున్నాం కాబట్టి మీకు ఎలా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, ఇందులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఒక మంచి గ్లోనెస్ వస్తుంది, ఫేస్ అనేది ఒక ఫ్రెష్ లుక్ వస్తుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది, ఒక యంగ్గా ఉంటుంది ఫేస్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మీరు ఫేస్కి అప్లై చేసేసుకోండి. మీరు ప్యాక్ అనేది అప్లై చేసుకునేటప్పుడు ఎలా అప్లై చేసుకున్నా పర్లేదు, కానీ ప్యాక్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మీరు జస్ట్ ఒక 2-3 minutes అలా జస్ట్ అలా మసాజ్ చేసుకోండి. మసాజ్ అంటే మీకు తెలుసు కదా ఇలా స్కిన్కి ఆపోజిట్ రియాక్షన్లో మనం మసాజ్ చేస్తూ ఉంటాం కదా, అలా చేసినట్టయితే మనం ఏ ప్యాక్ యూజ్ చేసినా సరే మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఈ విధంగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా కింద నుంచి అలా మసాజ్ చేస్తూ ఉండాలి. సో ఈ ప్యాక్ అనేది మనం పార్లర్కి వెళ్ళే అవసరమే ఉండదు, చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు ఫైనల్ లుక్ అనేది మీరే చూస్తే మీరే అంటారు. సో ఈ ప్యాక్ అనేది ఒక 10 to 15 minutes లోపు డ్రై అయిపోతుంది, అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. సో చూసారు కదా ప్యాక్ అనేది డ్రై అయిపోయింది. నేను ఇప్పుడు దీన్ని వాష్ చేసి చూపిస్తాను, రిజల్ట్ అనేది మీరే చూడొచ్చు. ఓకే చూసారు కదా అసలు ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే చాలా చాలా బాగుంటుంది. మన ఫేస్ అనేది ఒక మంచి ఫ్రెష్ లుక్లో వస్తుందన్నమాట. ఇంకా ఈ కలర్కే ఇలా కనిపిస్తుందంటే ప్యూర్ వైట్లో ఉండే వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది ఆ గ్లోనెస్ అనేది. సో చూసారు కదా నేను ఇందాక నేను డార్క్ సర్కిల్స్ చూపించాను కదా, అప్పటికి ఇప్పటికీ కూడా నా ఫేస్ అనేది ఎంత గ్లోగా ఉందో, ఎంత షైనింగ్గా ఎంత ఫెయిర్గా ఉందో చూసారు కదా. నెక్కి నేను అక్కడి వరకు కూడా నేను అప్లై చేసుకున్నాను. సో రిజల్ట్ అనేది మీరే చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి లాస్ట్, ఇంకా నేను ఏ ప్యాక్ యూస్ చేసినా నాకు ఎందుకో స్కిన్ అంతా చాలా రఫ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. నేను అప్పుడు రోజ్ వాటర్ని అలా జస్ట్ అలా అప్లై చేసుకుంటూ ఉంటాను అన్నమాట. నాకు నా స్కిన్ అనేది కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది, కూల్గా అనిపిస్తుంది.
सो इंट्रेस्ट उंटे मीरु कूडा ट्राई चेयोच्चु। పింక్ గ్లోనెస్ అనేది వస్తుంది అన్నమాట, అది కొంచెం మల్లా ఉండేవాళ్ళు నల్లా బ్లాక్గా ఉండేవాళ్ళు ఏమనుకుంటారంటే మో ఇంకా చాలా బ్లాక్ అయిపోతున్నాం అనుకుంటారు. స్టార్టింగ్లో నేను కూడా అలానే అనుకునేదాన్ని, బట్ అలా అయితే కాదు. బీట్రూట్ కలర్ అనేది చేంజ్ అవుతుంది తప్ప మన స్కిన్లో గ్లోనెస్ రాకపోవడం అంటూ ఉండదు. సో ప్రూఫ్ చూపిస్తాను. నేను బీట్రూట్ కట్ చేసినప్పుడు మంచి రెడ్డిష్ కలర్లో ఉంది కదా, ఇప్పుడు నా హ్యాండ్ చూడండి. సో అదనమాట, అలా ఉంటుంది, మంచి గ్లోనెస్ వస్తుంది. నిజంగా 100% బెస్ట్ ఫేషియల్ అనమాట. ఇలా కంటిన్యూస్గా ట్రై చేస్తూ ఉంటే మన స్కిన్లో ఉన్న డెడ్ సెల్స్ అంతా కూడా రిమూవ్ అయిపోయి ఒక మంచి లుక్ అనేది వస్తుంది, ఒక మంచి ఫెయిర్ వస్తుంది. ఇది వైట్నింగ్కి కాదని చెప్పాను కదా. సో ఇలా ఒక్కొక్క రెమెడీ వారానికి ఒకటి లేదా రెండు సార్లు అట్లా ట్రై చేయడం వల్ల తప్పలేదు. అలా ట్రై చేస్తే ఒక మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే, ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలానే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా వాచ్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.